मनोवेष्टं पापितं येन भूतले स्वयं लोकःकलामहं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं सार्वजातं सहगणद्वघ्नाधारितं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णकृष्णपादां सहगणमलितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोस्तुते सप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये पाञ्चकल्पदैत्यस्य कुरुकुलस्य पतितान् पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते विभक्तिवेदान्त स्वामिनीति न्यामिने नमस्ते सरस्वते देवि गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चादेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे हरे ॐ वासुदेवाय సో ఈరోజు సెషన్ లో స్టార్ట్ చేద్దామండి. భాగవతం 3వ స్కందం 15వ అధ్యాయం చదువుతున్నాము. సో 15వ అధ్యాయంలో 46వ శ్లోకం చదువుతున్నామండి. సో అక్కడికి పరిగెత్తుకుంటూ దేవాది దేవుడు రావడం అనేది జరిగింది. ఆయన చూసినటువంటి వాళ్ళు అష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని పాదాలకి నమస్కారం చేశారు, ఆ పాదాల బొటని వేలికి ఉన్నటువంటి తులసీ దళం యొక్క సుగంధంతో వాళ్ళ మనసులు కూడా మారిపోయాయి. అప్పటి వరకు నిరాకారంలో ఉన్నటువంటి నిరాకారాన్ని మాత్రమే నమ్మేటువంటి వాళ్ళు ఒక్కసారిగా భగవంతుడి యొక్క స్వరూపానికి అట్రాక్ట్ అయిపోయారు, భగవంతుడికి ఉన్నటువంటి రూపానికి అట్రాక్ట్ అయిపోయారు. అప్పటి వరకు ఏదో మెడిటేషన్ లో మాత్రమే చూస్తున్నటువంటి భగవాన్ని ప్రత్యక్షంగా ముఖాముఖి చూడడం అనేది జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో ఇంకా వాళ్ళకి అంతకు మించినటువంటి అట్రాక్షన్ ఇంకొకటి లేదు. వైకుంఠ లోకంలో భగవంతుడికి మించినటువంటి అట్రాక్షన్ ఇంకొకటి లేదు. లక్ష్మీదేవి ఎంతో అట్రాక్షన్ అని అనుకుంటే లక్ష్మీదేవిని మించినటువంటి అట్రాక్షన్ విష్ణువులో వాళ్ళకి అనిపించింది అన్నమాట. ఆ తర్వాత కుమారగణం మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఈరోజు 46వ శ్లోకం. కుమారోవాచ యో అంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సో అద్వైవ నో నయనం మూల మనంతరాద్ధః యర్హ్యేవ కర్ణ వివరేణ గుహం గతో నః గుహాంగతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన సనకాదులు పలికిరి, హే ప్రభు, ఎల్లరి హృదయములయందు ఆసీనుడై ఉన్నటువంటి దురాత్ములను మాత్రం నీవు ప్రకటము కావు, కానీ మా విషయమును మాత్రం నీవు అనంతరమైనప్పటికీ నిన్ను మేము ముఖాముఖి చూడగలుగుతుంటిమి. మా తండ్రి బ్రహ్మదేవుని ద్వారా నిన్ను గూర్చి వినటువంటి విషయములను నీ దర్శనము చే వాస్తవముగా ఇప్పుడు అనుభూతమైనవి. ఫస్ట్ టైం చూశారనమాట భగవంతుని కనక సనందాదులు. చూసినప్పుడు ఏమంటున్నారంటే నువ్వే హృదయంలో ఆసీనుడై ఉన్నటువంటి
ఉన్నా కానీ ఎవరికీ కూడా నువ్వు గోచరింపబడవు. అలాంటి నువ్వు అనంతుడవైనా సరే నేను మిమ్మల్ని ముఖాముఖి చూడగలుగుతున్నాము. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అప్పటి వరకు నిన్ను మేము బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటల్లోనే ఊహించుకున్నాం తప్ప ఆ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు కరెక్ట్ అని అనిపిస్తున్నాయి మాకు మీ గురించి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అన్నమాట. నిరాకారమునందో లేదా శూన్యమునందో ధ్యానము కావించు నామమాత్ర యోగులు ఇచట వర్ణింపబడి పరమ నిష్ణాతులైనటువంటి యోగులని చలామణి అయినను హృదయస్థుడై ఉన్నటువంటి పరమాత్ముని కనుగొనజాలని మనుజులనే శ్రీమద్ భాగవతము వర్ణించుచున్నది. అట్టి వారు ఇచట దురాత్ములు అని పిలువబడదు. వారు మహాత్ములకు వ్యతిరేకులుగానైనా వ్యతిరేకులుగానై ఉందరు. విశాల హృదయములు కానట్టి నామమాత్ర యోగులు ధ్యానమగ్నులైనప్పటికీ చతుర్భుజ నారాయణుని రూపమును కనుగొనజాలరు. పరతత్వపు తొలి అనుభూతి నిరాకార బ్రహ్మమే అయినప్పటికీ ఆ నిరాకార తేజానుభవములతోనే ఎవ్వరూ సంతృష్టి చెందరాదు. కనుకనే దేదీప్యమానవు బ్రహ్మతేజమును కనుల ఎదుట నుండి తొలగించమనియు అంతట నిజముగు స్వీయ రూపముని దాచి తాను సంపూర్ణంగా తృప్తి నొందగలడనియు భక్తుడు భగవాన్ని ప్రార్థించినట్లు ఈశోపనిషత్తి యందు కూడా తెలుపబడింది. అదేవిధముగా ఆది యందు భగవానుడు గోచరింపుకును భక్తుడు అతన్ని గాంచవలడని శ్రద్ధతో కోరిడుచో ఆ దేవదేవుడు తనను వెల్లడి కావించుకునగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన అసంపూర్ణ నయనములను మన అసంపూర్ణ నయనములకు కనబడడని, మన అసంపూర్ణముగు కర్ణములకు వినబడడని, మన అసంపూర్ణముగు ఇంద్రియములచే అనుభూతులు కాడని భగవద్గీత యందు తెలుపబడింది. కానీ ఎవరైని భక్తి శ్రద్ధలతో భక్తి యోగమునందు నియుక్తులైనచో అతడు తనను తానే వెల్లడి కావించుకును. అంటే కృష్ణ భగవానుడు కూడా మనకి చెప్పారు, ఎప్పుడైతే మనము ఏం చెప్తున్నారండి కృష్ణ భగవానుడు మనకి ఏం చెప్తున్నారండి, మన యొక్క భౌతికమైనటువంటి చక్షువులతోటి భగవంతుడిని మనము చూడలేము కానీ అలా అని భగవంతుడు లేడు అని కాదు. మీరు నిరాకార బ్రహ్మం అనేటువంటి స్థాయి నుంచి దాటి కనుక మీరు ఆలోచించగలిగితే, భక్తి కనుక చేయగలిగితే అప్పుడు మీకు భగవానుడు స్వయంగా ప్రకటనమవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సనక సనందన సనాతన సనత్కుమారుడు ఇచ్చట శ్రద్ధావంతులకు భక్తులుగా వర్ణింపబడి తన తండ్రి యొక్క బ్రహ్మదేవుని ద్వారా భగవాని స్వీయ రూపమును గురించి శ్రవణం చేసినప్పటికీ అంతవరకు వారికి కేవలం నిరాకార లక్షణమే వెల్లడి అయ్యాం. కానీ వారు శ్రద్ధతో భగవాన్ని అన్వేషించి చూడరు కనుక అంత్యమున అతన్ని స్వీకారమును స్వీయ రూపమును ప్రత్యక్షంగా గాంచగలిగారు. అంటే అంతకు ముందు బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించినా కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క రూపం అనేది తెలుసుకోలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళ నిరాకారాన్ని మాత్రమే చూడగలిగారు కానీ వాళ్ళు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి రూపం కోసం అన్వేషణ అనేది మొదలుపెట్టారు. అలా అన్వేషణ చేయడం వల్లనే వాళ్ళకి భగవానుడు దర్శనమివ్వడం అనేది జరిగిందన్నమాట. కానీ వారి శ్రద్ధతో భగవాన్ని అన్వేషించుండ్రు కనుక అంతిమ అతని స్వీయ రూపమును దాంచగలిగింది. ఆ విధముగా వారు పూర్ణముగా సంతృష్టులేరు. అది ఆదియందు తాము నిరాకారవాదులు అయినప్పటికీ భగవత్ కరుణచే ఆ దేవదేవుని స్వీయ రూపమును దాంచగలిగినటువంటి భాగ్యమును పొందినందుకు ఇతడ వారు కృతజ్ఞతలు వెల్లడించింది. ఈ శ్లోకం యొక్క మరి ఒక ముఖ్య విషయం ఏమనగా తమ తండ్రి యొక్క బ్రహ్మదేవుని ద్వారా కలిగినటువంటి తమ శ్రవణానుభవమును మునులు వర్ణించుచున్నారు. అనగా శ్రీకృష్ణుడి నుండి బ్రహ్మ నుండి నారదుడు, నారదుని నుండి వ్యాసదేవుడు మొదలగా గల గురు పరంపర ఇచ్చట ఆమోదించబడింది. తనకాదులు బ్రహ్మదేవుని తనయులైనందున అతని పరంపరలోనే వేద జ్ఞానమును నేర్చుకుంటూ అవకాశమును పొందిరి. కనుకనే నిరాకార వాదంతో ఆరంభించినప్పటికీ అంతిమన వారు నారాయణ్ణి స్వీయ రూపమును ప్రత్యక్షముగా గాంచగలిగిరి. వాళ్ళు పరంపరలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం అనేది తగ్గింది. ఒకవేళ నిరాకారం అనే అనుకుంటూ ఒకవేళ నువ్వు పరంపరలో కనుక కనెక్ట్ అయ్యకపోతే నీకు వచ్చేటువంటి నష్టం ఏమిటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఉన్నారు నేను గురువుని అని చెప్పేసి నిరాకార వాదాన్ని బోధిస్తూ శిష్యులందరినీ కూడా తప్పుదావ పట్టించేటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఒకవేళ బ్రహ్మదేవుడు స్థాయిలో బ్రహ్మదేవుడి పరంపరకి కనెక్ట్ అయినటువంటి గురువుని కనుక మీరు కనుక కనెక్ట్ అయితే
మీరు నిరాకారం అనేటువంటి ఒక ఈ ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చి సాకార రూపాన్ని మీరు దర్శనం చేసుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ సనక సనందాదులే. వాళ్ళు బ్రహ్మ పరంపరలో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరాకారంతో మొదలుపెట్టినా వాళ్ళు భగవాన్ని దర్శించుకోగలిగారు, సాకార రూపాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే పరంపరలో ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. తం త్వాం విధామ భగవన్ పరమాత్మ తత్వం. తం త్వాం విధామ భగవన్ పరమాత్మ తత్వం. సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం. సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం. యత్తే అనుతాప విధి విధితైర్ దృఢ భక్తి యోగై. యంతే అనుతాప విధి విధి తత్ర దృఢ భక్తి యోగై. రుద్గ్రంధయో హృది విధుర్మునయో విరాగః. రుద్గ్రంధయో హృది విరుద్ధమునయో విరాగః. హరే కృష్ణ ప్రభుజీ. సో అదండి. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి శుద్ధ, ఇప్పుడు ఈ శ్లోకంలో శుద్ధ సత్వగుణమునందు తన దివ్య రూపమును ప్రకటించు పరతత్వము నీవేనని మేము ఎరుగుదము. ఈ దివ్యమైనటువంటి శాశ్వత రూపము కేవలం నీకరుడు చేతనే దృఢముగు భక్తి యోగము ద్వారా పవిత్ర హృదయములకు మునులకు అవగతమగును. నీలాంటి రూపం ఎవరికి అవగతం అవుతుంది అంటే పవిత్రమైనటువంటి మునులకి, ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అవగతమవుతుంది. ఇంకొక విషయం మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భగవానుడు నీ తెలుసుకోవాలి అంటే మనం బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉండి ఉండాల. అంటే స్వయంగా బ్రహ్మదేవుడు భగవానుడి ద్వారా జ్ఞానం పొంది ఉన్నారు కాబట్టి ఆ పరంపరలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంతే తప్ప నిరాకారం నిరాకారం అంటూ నిరాకారాన్ని మాత్రమే నమ్ముతూ పరంపరలో కనెక్ట్ అవ్వకుండా ఉంటే సాకార రూపం వరకు మనం చేరుకోలేము. సనక సనందాదులు చేరుకున్న విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని మనం కూడా దర్శించుకోవాలి అంటే పరంపరలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదొక విషయం ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారండి, అలా తెలుసుకోవాలి అంటే పరంపరలో ఉండటంతో కాదు, భగవంతుడి యొక్క కరుణ కూడా మన మీద ఉండాలి. అలాంటి కరుణ ఎవరి మీద ఉంటుంది అండి, భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది కరుణ. అంతేకాని నేను ధ్యాన యోగం చేస్తున్నాను, లేకపోతే నేను కర్మయోగంలో ఉన్నాను, లేకపోతే నేను ఇంకేదో యోగాలు చేస్తున్నాను, అన్ని రకాల యోగాలు చేస్తున్నాను, కానీ నాకు భగవంతుడి దర్శనం ఇవ్వట్లేదు అంటే ఇవ్వరు. ఆయన కరుణ వాళ్ళ మీదకు రాదు. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు భక్తియుత సేవ చేస్తావో అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క కరుణ మీ మీదకి వస్తుంది. నిరాకార బ్రహ్మము అంతర్యామి పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడు ఒక భగవానుడు అనే మూడు లక్షణములలో పరతత్వము అవగతమగును. పరతత్వావగాహన యందు భగవానుడు అను అంశము చివరి పదము అని ఇచ్చట అంగీకరించబడింది. సనకాది నలుగురు కుమారులు తమ తండ్రి యొక్క బ్రహ్మదేవునిచే ఉపదేశించబడిన వాస్తవముగా పరతత్వమును గురించి ఎరుగుదాలకుంటారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుని కన్నను భగవానుడు పూర్ణ పురుషోత్తముడు భగవానుని తమ కన్నులతో స్వయంగా గాంచినప్పుడే పరతత్వమును ఎరగగలిగిరి. వేరే మాటల్లో ఎవరిని భగవాన్ని గాంచినచో లేదా అవగతము చేసుకున్నచో పరతత్వపు ఇతర రెండు లక్షణములు సైతము అప్రయత్నముగా అవగతము కాలగలరు. అంటే నిరాకార బ్రహ్మము అంతర్యామి పరమాత్ముడు బ్రహ్మదేవుడే స్వయంగా బోధించినా కానీ వాళ్ళు నమ్మలేదు, వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఆ స్థాయికి వెళ్ళలేదు. ఏది సనక సనందాదులకి. అందుకనే వాళ్ళు పరతత్వం యొక్క అన్వేషణలోనే ఉన్నారు. పరతత్వం యొక్క అన్వేషణలో తెలుసుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఏమిటి అంటే, నిరాకార బ్రహ్మం ఒకటి, అంతర్యామి అయినటువంటి పరమాత్మ గురించి. వాళ్ళు నిరాకార బ్రహ్మం వరకు ఆగిపోయారు. ఎప్పుడైతే భగవాన్ని స్వయంగా ప్రత్యక్షమై వాళ్ళకి దర్శనమిచ్చారో, ఆ దర్శనం కూడా పరంపరలో ఉండడం వల్ల జరిగింది అని ముందు తెలుసుకున్నాము. ఆ దర్శనం ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మాత్రమే వాళ్ళు భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు అని చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ భగవంతుడిని చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రియలైజేషన్ ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటిది అని చెప్తున్నారు. అదే మన యొక్క చరమ లక్ష్యం కూడా. ఏ యోగ విధానం ద్వారా అయినా సరే భగవంతుడిని ముఖాముఖి గాంచగలగడమే చరమ లక్ష్యం. సో అది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏ నిరాకార బ్రహ్మాండం చూసేసి నేను భగవంతుని చూసేసి అనుకుంటే అది చరమ లక్ష్యం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే నిరాకార బ్రహ్మాన్ని ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా మాకు ఇప్పుడు చరమ లక్ష్యం వచ్చింది అని చెప్పేసి సనక సనందాదులు అంటున్నారు. భగవానుడు చక్కగా అలంకరింపబడి ఉన్నాడు,
కనుక అతడు పరతత్వము కానేరడు అని నిరాకారవాది వాదించు అవకాశం కలదు కానీ పూర్ణత్వము యొక్క సమస్త వైవిధ్యము శుద్ధ సత్వమునందే నెలకొని ఉన్నదని ఇచట ద్రోహపరచబడింది భౌతిక జగమునందు ఏ గుణమైనను అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము కలుషితమైనదే ఇచట చివరికి సత్వగుణము సహితము రజస్తమో గుణముల సంపర్కము నుండి విడివడి ఉండదు కానీ ఆధ్యాత్మిక జగమునందు రజోగుణము గాని లేదా తమోగుణము గాని లేశమాత్రము లేనట్టి కేవల శుద్ధ సత్వగుణమే విరాజిల్లియుండును కనుక భగవానుని రూపము అతని వైవిధ్యపూర్ణ లీలలు సంపత్తి అనునవి శుద్ధ సత్వగుణ పూర్ణములే శుద్ధ సత్వగుణమునందు అట్టి వైవిధ్యమును భగవానుడు భక్తుని ప్రీత్యర్థమే నిత్యముగా ప్రదర్శించును పరతత్వమైనటువంటి భగవానుని భక్తుడు శూన్యముగానో లేదా నిరాకారముగానో చూడగోరడు అనగా ఒక భావనలో పూర్ణమైనటువంటి దివ్యముగు వైవిధ్యము కేవలం భక్తులకే ఉద్దేశించబడింది కానీ అన్యులకు కాదు ఏలైన ఆధ్యాత్మిక వైవిధ్యపు ఈ విశేష లక్షణము కేవలం భగవత్కరుణ చేతనే అవగతమగును గాని మానసిక కల్పనలచే లేదా ఆరోహణ విధానములచే కాదు దేవదేవునిచే లేశమాత్రము అనుగ్రహింపబడినను మనుజుడు అతని అవగతము చేసుకునగలడు అని చెప్పబడింది అతని కరుణ లేనిచో మనుజుడు వేలాది సంవత్సరముల కల్పములు కల్పనము కావించినను వాస్తవముగా పరతత్వం అనేమో అవగతము చేసుకునజాలడు కల్మషము నుండి పూర్తిగా విడివడినప్పుడే భక్తుడు ఆ కరుణను అనుభూతమనర్చుకునగలడు కనుకనే కల్మషమంతయు నిర్మూలింపబడి భక్తుడు పూర్తిగా భౌతిక ఆకర్షణల నుండి విడివడినప్పుడే ఈ భగవత్ కరుణను బడయగలడు అని చెప్పబడినది మనం భగవంతుడి యొక్క కరుణని ఎప్పుడు పడాలి ఎప్పుడు ఎప్పుడు మనకు వస్తుంది ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క కరుణ ఉంటుందో అప్పుడే మనం భగవంతుడి అనేటువంటి చరమ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఆ చరమ లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గంలో మనకి సహాయపడేది ఏంటి అంటే భక్తియుత సేవ అలా భక్తుడు అయినప్పుడు మాత్రమే మనకి భగవంతుడి యొక్క కరుణ అనేది మనకి వస్తుంది భగవంతుడి యొక్క వైవిధ్యపూర్ణమైనటువంటి లీలలు ఆయన యొక్క సంపత్తి అన్ని కూడా శుద్ధ సత్వగుణ పూర్ణాలు ఆ విషయం తెలియనటువంటి వాళ్ళు నిరాకారవాదులు ఈయనేమిటి ఇలా వేసుకున్నారు బట్టలు ఇలా అలంకరించుకున్నారు ఇలా అలంకరించుకున్నప్పుడు భగవంతుడు ఎలా అవుతారు కాబట్టి ఈయన భగవంతుడు కాదు నిరాకారం మాత్రమే భగవానుడు అని అనుకుంటారన్నమాట సో అలా అనుకోకుండా మనం దానికే ఇక్కడ చెప్తున్నారన్నమాట శుద్ధ సత్వగుణ పూర్ణుడైనటువంటి వాడు భగవానుడు రజస్తమ గుణముల సంపర్కం విడిపోతే తప్ప మనకి భగవానుడిని మనము అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు మనం ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కానీ మనం భగవంతుణ్ణి అవగతం చేసుకోలేము నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కిం వన్యధర్పితం కిం వన్యధర్పిత భయం భూన్నయైస్తే కీర్తన్యతీర్థయశశః కుశలారసజ్ఞాం యథార్థ దృష్టి కలిగినటువంటి పరమ కుశలు బుద్ధిమంతులు అయిన వారు కీర్తనీయులు మరియు శ్రవణదాయకములు అయినటువంటి భగవానుని మంగళకర కర్మలను లీలలను శ్రవణము చేయుటయందే నెలకొందురు అటువంటి ఉన్నతమగు వరధానమునే లక్ష్య పెట్టరనగా అంటే ముక్తిని స్వర్గరాజ్య భోగము వంటి అప్రధాన వరములను గురించి వేరుగా పలకవలసింది ఏముంది సనక సనందాదులు ఏమంటున్నారు చూడండి ఒక మాట బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎందులో వాళ్ళు టైం స్పెండ్ చేస్తారంట బుద్ధిమంతులైనటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క కీర్తనలు చేయటంలో భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయటంలో మంగళకర కర్మలను గురించి వినడంలో లీలల్ని శ్రవణం చేయటంలో మాత్రమే నెలకొని ఉంటారు అలాంటి వాళ్ళు ముక్తిని కూడా లక్ష్య పెట్టరు నాకు ముక్తి ఒకవేళ నేను ముక్తిని పొందితే నేను భగవంతుడికి సేవ చేసుకోలేనేమో అనేటువంటి కనుక భావన వాళ్ళకుంటే అలాంటి ముక్తి కూడా నాకు అవసరం లేదు అని అంటారన్నమాట అంటే భగవంతుడి లీలల్ని శ్రవణం చేయటంలో ఉన్నటువంటి ఆనందం వాళ్ళకి ముక్తిలో కూడా ఉండదన్నమాట అలా అంటున్నారన్నమాట సర్వరాజ్య భోగము వంటి అప్రధాన వరములను గురించి వేరుగా చెప్పవలసింది ఏమిటి వాళ్ళు ముక్తినే వద్దు అనుకుంటే ఇక భౌతిక భోగాల గురించి ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు నిజమైనటువంటి భక్తుడు
భగవత్ సేవను మాత్రమే కోరుకుంటారు, ముక్తిని కూడా కోరుకోరు. ఇంకా భౌతికమైనటువంటి కోరికలను కోరుకునేటువంటి అవకాశమే లేదు నిజమైనటువంటి భక్తుడికి. భగవద్భక్తులు అనుభవించు దివ్యానందము మూర్ఖజనులు అనుభవించు భౌతిక ఆనందమునకు పూర్తిగా భిన్నమైనది. భౌతిక జగమునందుండి అల్పజ్ఞ జనులు ధర్మము అర్థము కామము మోక్షము అనే చతుర్విధ పురుషార్థములయందు నెలకొనియుదురు. సాధారణంగా వారు ఏదియో ఒక భౌతిక లాభము పడేటికే ధార్మిక జీవనమునందు గడిపెదురు. ఇక భౌతిక లాభము యొక్క ప్రయోజనము ఇంద్రియ తృప్తియే. ఆ విధానము ద్వారా అత్యధిక ఇంద్రియ భోగము పొందుటయందు భంగపడినచో లేదా భ్రమకు గురి అయినచో భగవాను యందు ఐక్యముందుటకును యత్నితురు. ముక్తులు ఐదు రకములుగా కలవు. వానిలో అమిత ప్రధానమైనది భగవాను యందు ఐక్యముందుట అన్నది, అదే సాయుధ్య ముక్తి అని పిలువబడును. కానీ భక్తులు నిజముగా తెలివిగల వారైనందున అట్టి ముక్తిని లక్ష్య పెట్టరు. సాలోక్య ముక్తి అంటే భగవాను లోకముందు వసించడం. అంటే ఒక నిమిషం ఈ ముక్తుల గురించి చెప్పడానికంటే ముందు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, చతుర్విధ పురుషార్థంలో నెలకొని ఉండడమే వాళ్ళ యొక్క భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం. సో అలాంటి వాళ్ళు భౌతిక లాభం కోసం మాత్రమే ధార్మిక జీవితాన్ని గడుపుతారు. ధార్మిక జీవితం గడపడం ఏమి పెద్ద గొప్ప కాదండి. ధార్మిక జీవితం ఎందుకు గడుపుతారండి అంటే భౌతికంగా మేము లాభం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ధార్మిక జీవితాన్ని గడుపుతారు. కానీ అది మన యొక్క అంతిమ లక్ష్యం కాదు. అలా కాకుండా మరి ఎందుకు ఇలా గడుపుతారు? ధార్మిక జీవితం గడపడం వల్ల వాళ్ళు భౌతిక లాభం పొందితే ఏమవుతుందండి అంటే ఇంద్రియ తృప్తి బాగా చేయొచ్చు. అలా ఇంద్రియ తృప్తి బాగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరపబడేటువంటి ధార్మిక జీవితం ఏదైతే ఉందో అదేమి గొప్ప విషయం కాదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకవేళ భౌతిక జీవితంలో ఎంజాయ్ చేయడం సాధ్యపడనప్పుడు వాళ్ళు భక్తిలో కొంచెం పురోగమించి వాళ్ళు ఏం చేస్తారు అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలి అని కోరుకుంటారు. అంటే ఒక మెట్టు ఎక్కువ అన్నమాట. అంటే భౌతిక జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనేది మొదటి లెవెల్ అయితే, దానికంటే ఒక మెట్టు పైన ఏంటంటే అండి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకోవడం. అలా నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకునేటువంటి వ్యక్తి సాయుధ్య ముక్తిని పొందినట్లన్నమాట. అలా సాయుధ్య ముక్తిని పొందడం వల్ల వారికి వచ్చేటువంటి లాభం ఏమిటంటే బ్రహ్మంలో లీనమైపోతారు. అలా లీనమైపోవడం అనేది ఒక రకమైనటువంటి ముక్తి. కానీ భక్తుడు తెలివైన వాడు, సాయుధ్య ముక్తిని కోరడు. సాయుధ్య ముక్తిని కోరకుండా వేరే రకాల ముక్తులు కోరుకుంటారు. ఇక్కడ ఐదు రకాల ముక్తుల గురించి చెప్తున్నారు. మొదటిది సాయుధ్య ముక్తి అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడం. భగవంతుల్లో ఐక్యమైపోవడం అంటే ఇక్కడ నిరాకార బ్రహ్మంలో ఐక్యమైపోవడం, దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. కానీ భక్తులు నిజంగా తెలివైనటువంటి వారు, అట్టి ముక్తిని వాళ్ళు లక్ష్య పెట్టరు. సాలోక్య ముక్తి అంటే భగవాను లోకంలో నివసించేటువంటి ఒక అవకాశం, ఇది సాలోక్య ముక్తి అన్నమాట. సామీప్య ముక్తి మూడవ రకం. సామీప్య ముక్తి భగవాను చెంతనే సహచరుని వలె వసించుట. అంటే భగవంతుడు లోకంలో ఉండడం ఒకటైతే భగవంతుడికి సహచరుడుగా ఉండడం ఇంకొకటి. నువ్వు భగవంతుడు లోకంలోనే ఉన్నావు, కానీ ఇప్పుడు మనం ప్రెసిడెంట్ని చూడాలి. ప్రెసిడెంట్ని చూడాలి అనుకోండి, మనం ప్రెసిడెంట్ ఎక్కడ మీటింగ్ చెప్తుంటే అక్కడికి వెళ్ళిపోయి మనం జనాల్లో నిలబడితే మనం ప్రెసిడెంట్ని చూసేయచ్చు. ఎందుకు? మనం ఈ లోకంలో ఉన్నాము, ప్రెసిడెంట్ కూడా ఈ లోకంలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడ మీటింగ్ చెప్తుంటే అక్కడికి వెళ్ళి మనము చూడొచ్చు. మనం కూడా భగవంతుడిని చూసేసాము అని అనుకున్నట్లు ప్రెసిడెంట్ని చూసేసి వచ్చేయచ్చు. అలా విధంగా భగవద్ధామంలో ఉండడం అనేది సాలోక్య ముక్తి అయితే భగవద్ధామంలో ఉన్నంత మాత్రాన భగవంతుడితో సాహచర్యంలో ఉన్నట్లు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతుని పోయి చూడొచ్చు. భౌతిక లోకంలో మీరు పోయి ఒక విఐపిని చూసినట్టు. కానీ సామీప్య ముక్తి అనేది ఏదైతే ఉందో మూడవ రకమైనటువంటి ముక్తి, భగవంతుడి చెంతనే సహచరుడు వలె వసించట, ఇది ఇంకొంచెం హై లెవెల్ అన్నమాట. ఇక తర్వాత నాలుగవ రకం శ్రాష్టి అంటే భగవానుతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది ఉండడం. అంటే భగవద్ధామంలో భగవంతుడితో సమానంగా ఐశ్వర్యాన్ని పొంది ఉండడం. తర్వాత సారూప్యమిక్తి. సారూప్యముక్తి అంటే ఏంటంటే భగవంతుడి యొక్క దేహ లక్షణాలను పొంది ఉండడం. అంటే జయా విజయులకి ఎలాంటి దేహ లక్షణాలు ఉన్నాయో అలా అన్నమాట. ఇతర నాలుగు ముక్తులను సైతము వారు అంగీకరింపరు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని అతని మంగళకర కర్మలను కీర్తించుటయే వారి కోరిక. నిజమైనటువంటి భక్తుడు ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ ఐదు రకముల ముక్తుల గురించి కూడా లక్ష్య పెట్టడు. ఆయన చేసేదల్లా ఏమిటి అంటే భగవంతుడి యొక్క మంగళకరమైనటువంటి కర్మలను కీర్తించడం, శ్రవణం చేయడం, ఈ రెండే ఆయనకి ఇష్టం అన్నమాట. వాస్తవమునకు విశుద్ధ భక్తి యోగం అనగా శ్రవణ కీర్తనములే. శ్రీకృష్ణుని యొక్క యశస్సును కీర్తించడం ఎందు శ్రవణము చేయటం ఎందు దివ్యానందమును పొంది విశుద్ధ భక్తులు ఏ విధముగా ముక్తిని లక్ష్య పెట్టకూడదు.
శ్రీమద్ భాగవతములోని ఈ మూడవ స్కందమున తెలుపబడినట్లు ఐదు విధములకు ముక్తులకు వసగబడినప్పటికీ వారు వాటిని తిరస్కరించరు. స్వర్గరాజ్యమునందలి స్వర్గ భోగములకైనను లౌకిక జనులు అర్రులు చాచి ఉండెదరు. కానీ అట్టి భౌతిక సుఖములు భక్తులు శీఘ్రమే తిరించి వేయుదురు. భక్తుడు ఇంద్ర పదవిని సైతము లక్ష్య పెట్టడు. ఎంతటి ఆనందదాయకమైనటువంటి భౌతిక పదమైనను ఏదియో ఒక సమయమున నశించే తీరును అని అతడు ఎరిగి ఉండవలెను. ఎవరేని ఇంద్ర పదవికి, చంద్ర పదవికి లేదా ఏదో ఒక దేవతా పదవికి చేరగలిగినను ఒకనొక స్థితిలో అతడు నశించియే తీరును. కనుకనే అట్టి తాత్కాలికమగు సుఖమునందు భక్తుడు ఎన్నడను అభిరుచిని కలిగి ఉండడు. కొన్ని మార్లు బ్రహ్మదేవుడు ఇంద్రుడు సైతము పతనము చెందవచ్చునేమో, కానీ భగవానుడి దివ్య ధామమునందున్నటువంటి భక్తుడు మాత్రం ఏనాడునూ పతనము చెందడు అని వేదవాంగ్మయము నుండి అవగతమగుచున్నాడు. జీవితమునందలి ఈ దివ్య స్థితినే శ్రీ చైతన్య మహాప్రభువు సైతము ఉపదేశించి ఉంటుంది. శ్రీ చైతన్యులు మరియు రామానందరాయుని నడుమ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక అనుభవ విషయమున రామానందరాయులు పలు విధములైనటువంటి సలహాలను అసూయుండరు. వానిలో ఒక్క దానిని తప్ప మిగతా అన్నింటినీ శ్రీ చైతన్యులు త్రోసిపుచ్చియుంటరు. ప్రతి ఒక్కరూ విశుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణ యశస్సును శ్రవణము చేయవలను అనే ఒక్క సలహానే మహాప్రభువు అంగీకరించరు. ఇది ఎల్లరికీ ఆమోదయోగ్యమైనదే. కనుక మనుషుడు విశుద్ధ భక్తుల నుండి కృష్ణ లీలలను వినుట ఎందే నియుక్తుడు కావలను. అది ఏ మానవాళికి పరమ వరదానముగా భావింపబడును. సో ఇక్కడ చెప్తున్నారండి, ఒక్కటే ఒక్కదాన్ని శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరించారు. ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా కానీ అవన్నీ నాకు అవసరం లేదు, అవసరమైనటువంటిది రామానందరాయల నుంచి ఆయన తీసుకున్నటువంటి ఒకే ఒక మెసేజ్ ఏమిటి అంటే అండి, శ్రీకృష్ణ భగవానుడి యశస్సుని శ్రవణం చేయటం తప్ప మిగిలిన ఏ సలహా కూడా మాకు అవసరం లేదు అని చెప్పారు అన్నమాట. సో అదే శుద్ధభక్తుడు కోరుకునేటువంటి, సో చైతన్య మహాప్రభు ఏది కోరుకున్నారో అది శుద్ధభక్తుడు కోరుకునేటువంటి స్థాయి అన్నమాట. కామం భవః స్వవృజినైర్నిరయేషు నస్త. కామం భవః స్వవృజినైర్నిరయేషు నస్త. చేతో అలివద్యధిను తే పదయోరమేత. చేతో అలివద్యధిను తే పదయోరమేత. వాచశ్చ నస్తులసి వద్యధి తే అంఘ్రిశోభః. వాచశ్చ నస్తులసి వద్యధి తే అంఘ్రిశోభః. పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః. పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః. హే ప్రభు, మా హృదయములు నీ పాదపద్మముల సేవయందు నిరంతరము నెలకొనియున్నంత వరకు నీ చరణాంబుజములకు అర్పించినప్పుడు తులసీదళములు శోభించినట్లుగా మా వాక్కులు శోభిల్లినంత వరకు మా కర్ణ రంధ్రములు నీ గుణగానములతో నిండి ఉన్నంత వరకు మాకు ఎట్టి నరక జన్మ నొసగినను సరి అని ప్రార్థించుచున్నాము. అంటే భక్తుడు, ఒకవేళ మీరు నన్ను నరకంలో పెట్టినా పర్వాలేదు, అక్కడ కనుక ఒకవేళ నాకు మీ కీర్తనలు చేయడానికి, మీ శ్రవణం, మీ యొక్క కర్మల్ని శ్రవణం చేయడానికి ఒకవేళ నాకు అవకాశం కనుక నరకంలో ఉన్నా కానీ నేను నరకానికి వెళ్ళిపోతాను అని అంటారు. అదే ఇక్కడ సనక సనందాదులు అంటున్నారనమాట, హే ప్రభు, మా హృదయములు నీ పాదపద్మ సేవయందు నిరంతరం నెలకొనియుండినంత వరకు నీ చరణాంబుజములను అర్పించినప్పుడు తులసీదళములు శోభించినట్లుగా మా వాక్కులు శోభిల్లినంత వరకు మా కర్ణరంధ్రములు నీ గుణగానములతో నిండి ఉన్నంత వరకు మాకెట్టి నరక జన్మ వసగినను సరి అని ప్రార్థించుచున్నాము. అందుకని భక్తుడికి ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదండి. భక్తుడు భౌతిక లోకంలో ఉన్నాడా, పాతాళ లోకంలో ఉన్నాడా, లేకపోతే నరకలోకంలో ఉన్నాడా, ఇంద్రలోకంలో ఉన్నాడా, చంద్రలోకంలో ఉన్నాడా, బ్రహ్మలోకంలో ఉన్నాడా అనేటువంటి విషయంతో సంబంధం లేదు. భక్తుడికి ఎక్కడైతే భగవంతుడి యొక్క గానం చేయడానికి అవకాశం ఉంటుందో, భగవంతుడి యొక్క గానాన్ని శ్రవణం చేయడానికి అవకాశం ఉంటుందో అదే ఆయనకి ముక్తితో సమానం అవుతారు. ఇరువురు భక్తులను అహంకారంతో నశించినటువంటి కారణమున సనకాది నలుగురు మునులు దేవదేవుని చెంత ఇరువురు భక్తులను అహంకారంతో శపించిన కారణమున సనకాది నలుగురు మునులు దేవదేవుని చెంత తమ దీనతను ప్రదర్శించుచున్నారు. వైకుంఠ లోకములలోనికి ప్రవేశింపకుండా తమను నిరోధించినటువంటి ద్వారపాలకులు నిక్కమగా అపరాధులే. కానీ వైష్ణవులైనటువంటి సనకాది మునులు కోపంతో వారిని శపించుట కూడా సరికాదు. భక్తులను శపించడం ద్వారా తాము తప్పిదమని ఉనర్చితిమి అని ఆ సంఘటన జరిగిపోయినటువంటి పిదప మునులు ఎరుగగలిగిరి. కనుకనే నరకమయ జీవనమునందును తమ మనస్సులు నారాయణ పాద పద్మ సేవారతి నుండి
వైదొలగకూడదు అని వారు ప్రార్థించారు. అంటే భగవంతుని వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఈ యొక్క మాట యొక్క ఉద్దేశం ఏమిటో ఇక్కడ చెప్తున్నారండి. కరెక్టే, సనకాది మునుల్ని వైకుంఠ లోకంలోకి వెళ్లకుండా ఆపటం తప్పే కావచ్చు, కానీ వాళ్ళు కూడా భక్తులే. అలాంటి భక్తుల్ని శపించినందుకు ఒకవేళ మీరు మమ్మల్ని నరకలోకంలో పడేస్తారేమో, నరకలోకంలో పడేసినా పర్వాలేదు, కానీ మాకు ఒక్క మాత్రం వరం ఇవ్వండి. ఆ వరం ఏమిటి అంటే, మేము నీ భక్తియుత సేవను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేయగలిగేటట్టు ఇవ్వండి, మేము ఎక్కడున్నా పర్వాలేదు అని చెప్పేసి సనకాది మునులు ప్రార్థనలో చెప్తున్నారండి. కనుకనే నరకమయ జీవనమునందును తమ మనస్సులు నారాయణ పాదపద్మ సేవారతి నుండి వైదొలగకూడదు అని వారు ప్రార్థించారు. నిరంతర భగవత్ సేవ ఏ ఉన్నచో ఎటువంటి జీవన పరిస్థితిని గూర్చి భక్తులు మెరుగు చెంది ఉండరు. కనుకనే నారాయణుని భక్తులు నా కుతశ్చన బిభ్యతి అని తెలపబడింది. నారాయణుని దివ్యముకు ప్రేమయుత సేవ ఎందు నెలకొని ఉన్నటువంటి కారణమున వారు నరకమయ స్థితి ఎందు ప్రవేశించుటను భయపడరు. స్వర్గము కానీ నరకము కానీ లేదా సమానమే. భౌతిక జగము గడుపునప్పుడు స్వర్గ నరకములు రెండును ఒకటే అని, ఒకటే మరియు సమానమే, అవి భౌతికమగుటియే అందులకు కారణము. ఆ రెండిలో ఎచ్చోటను భగవత్ సేవ లభించదు. కనుకనే భగవత్ సేవారతులు స్వర్గ నరకముల నడుమ భేదమును దాంచరు. కేవలం లౌకికులే కానీ హెచ్చు తగ్గులు ఎన్నదురు. ఒకవేళ నువ్వు లౌకికంగా ఉన్నప్పుడే ఈ లోకం మంచిది, ఈ లోకం మంచిది కాదు అనేటువంటిది ఆలోచిస్తావు. ఒకవేళ నువ్వు భక్తుడు అయితే మంచిది ఎప్పుడైతుందంటే, భక్తుడికి మంచి లోకం ఎప్పుడు అని అంటారు అంటే, భక్తుడు ఆ లోకంలో ఉండే భగవంతుడిని కీర్తించగలిగినప్పుడు మాత్రమే ఆయన మంచిది. నువ్వు స్వర్గంలోకి వెళ్ళి భగవంతుని ధ్యానం చేయలేవు, నరకంలోకి వెళ్ళి భగవంతుని ధ్యానం చేయలేనప్పుడు ఆ రెండు ఒకే స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి భక్తుడు. భక్తులను శపించినటువంటి కారణము తాము నరకమునికి ఏగినను భగవత్ సేవ మాత్రము మరుపులకు రాకూడదు అని ఆ నలుగురు మునులు ప్రార్థించారు. భగవానుని దివ్యముకు ప్రేమమయ సేవను మూడు విధములుగా, అంటే దేహముతో, మనస్సుతో, వాక్కులతో నిర్వహించవచ్చును. తమ వాక్కులు దేవదేవుని కీర్తించడం ఎందే సదా నెలకొనవలను. మునులు ఇచ్చట ప్రార్థించారు. ఎవరైనా అలంకారిక భాషలో చక్కగా మాట్లాడవచ్చు లేదా వ్యాకరణబద్ధముగా పలుకుటలో నిష్ణాతులై ఉండవచ్చు, కానీ అతని పలుకులు కృష్ణ సేవ ఎందు నిలువనుచో అవి రుచిరహితములు, నిజలాభ శూన్యములు అయ్యుండు. ఇతట తులసీధరముల యొక్క ఉపమానము వసగబడింది. ఔషధ గుణములను దృష్ట్యా తులసీ పత్రము మిగులు ఉపయోగకరమై ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి ఆ పత్రము శ్రీకృష్ణ భగవాని పాద పద్మములను అర్పించబడును. అనగా తులసీదళము పెక్కు శుభ గుణములను కలిగి ఉన్నది, కానీ అది భగవాని పాద పద్మములను అర్పింపబడినచో అంతటి విలువను ప్రాధాన్యమును పొంది ఉండేది కాదు. ఒకవేళ తులసీదళము కనుక భగవంతుడి యొక్క పాద పద్మాలకి అర్పించకపోతే కనుక ఆ తులసీదళానికి అంత విలువ ఉండేది కాదు అని చెప్తున్నారు. అదే విధంగా ఎవరైనా వాక్చాతుర్యములతో లేదా వ్యాకరణ దృష్టితో చక్కగా మాట్లాడేందు అతని పలుకులు భగవత్ సేవాయుతులు కానిచో అవి కూడా నిరర్థకమే. మంచిగా మాట్లాడేటువంటి వక్తలు ఉంటారు, గొప్ప గొప్ప స్పీచ్లు చెప్తుంటారు. స్టేజ్ మీద నిలబడితే 1000 మంది 1,000,000 మంది కూడా ఆయన మాటలను వింటూ ఉంటారు. కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు కనుక భగవంతుడు మాట కానప్పుడు, భగవత్ సేవ పర్పస్ కానప్పుడు అలాంటి గొప్ప గొప్ప మాటలు కూడా నిరర్థకమే అని చెప్తున్నారు. కర్ణరంధ్రములు అతి చిన్నవి, అవి ఎంతటి అల్పమైనటువంటి శబ్దముతోనైనను నిండిపోగలవు. అట్టి ఎడ కృష్ణ కీర్తనము అనే గొప్ప నాదమును అవి ఎట్లు గ్రహించగలవు? దీనికి సమాధానం ఏమనగా, కర్ణరంధ్రములు ఆకాశము వంటివి. ఆకాశము ఏనాడునూ పూరింపబడినట్లుగా ఎన్ని రకములకు శబ్దములను నింపుచూపోయినను అవి మాత్రం మరింత అధికముగా వాటిని స్వీకరింప సమర్థమై ఉండును. చెవి గుణమే అటువంటిది. కృష్ణ కీర్తనమునందు వినుటకు అవకాశమే లభించినచో నరకమునకు ఏగుటకును భక్తుడు ఎరుగుడు, ఎరగడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుట ఎందు లాభం అది. మనుషుడు ఏ స్థితి ఎందున్నప్పటికీ హరే కృష్ణ మహామంత్రమును జపించుటకు మాత్రం భగవానుడు పూర్ణ అధికారము వసగును. కనుక జీవితంలోని ఏ స్థితి ఎందైనను అతడు ఈ మంత్రమును జపించుచు పోయినచో ఏనాడును దుఃఖితుడు కావుడు. తెలుసుకోవాల్సిన విషయం ఏదండి, సో మన నోరుంది కీర్తించడానికి, మన చెవులుంది భగవంతుడి యొక్క నామాన్ని వినడం కోసం. ఈ రెండూ చేయకుండా మన నోటితోటి చెవులతోటి ఏం చేసినా కానీ అది వ్యర్థమే అని చెప్తున్నారు. అందుకనే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ఇది అది అనేటువంటి సమయం లేదు. ఎలాంటి సమయంలోనైనా ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని జపించవచ్చు. భౌతిక లోకంలో మనందరికీ సమయం లేదు, బిజీ లైఫ్లు గడుపుతున్నాం. ఇలాంటి లైఫ్లో
నాకు సమయం ఉంటుందండి మీరు చెప్పేటువంటి హరే కృష్ణ మహామంత్రం చదవడానికి నాకు సమయం లేదు కొంచెం ముసలితనం వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మేము మా బిజీ లైఫ్ అయిపోయిన తర్వాత మాత్రమే మేము చేస్తాము అనుకుంటే అది మూర్ఖత్వం సో హరే కృష్ణ మహామంత్రం చేయాలి అదే మన యొక్క పర్పస్ అంతే తప్ప మనం ఈ మంత్రాన్ని మాత్రం ఎప్పుడూ వదలకూడదు లేదు అంటే ఎప్పటికీ మనం దుఃఖితులుగానే ఉండిపోతాము అని చెప్తున్నారు తస్మాఇథం భగవతే నమః ద్విధేమ ఏ అనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః కనుక ఓ దేవా పరమ కరుణతో మాకు దర్శింపజేసినటువంటి నీ నిత్య రూపమునకు మేము వందనములను అర్పింతము అంటే భగవంతుడిగా మనకు చూపించినటువంటి రూపం ఏదైతే ఉందో అలాంటి రూపానికి మేము వందనాలు చేస్తున్నాము మందభాగ్యులు మందమతులు అయినటువంటి వారికి నీ దివ్యమగు నిత్య రూపము దర్శనీయము కాబోదు ఎవరైతే భగవంతుని దర్శనం చేసుకోలేకపోతున్నారో వాళ్ళు మందభాగ్యులు మందమతులు అని చెప్తున్నారు కానీ దీనిని గాంచుడుతో మనస్సునందు దృష్టి అందు మేము మాత్రం పూర్ణ సంతుష్టులమైదిమి ఇప్పుడు మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట సనకాది నలుగురు మునులు తమ ఆధ్యాత్మిక జీవన ఆరంభమున నిరాకారవాదులుగా ఉండి కానీ తమ తండ్రిను గురువును అగు బ్రహ్మదేవుని అనుగ్రహంచే వారు తదనంతరము నారాయణుని యొక్క ఆధ్యాత్మిక రూపమును అవగతం చేసుకుంటారు స్టార్టింగ్ లో వాళ్ళు నిరాకారాన్ని నమ్మినా కానీ బ్రహ్మ యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు ఆ స్థాయి నుంచి వాళ్ళు నిరాకారాన్ని కాకుండా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయడం అనేది స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసి భగవంతుడిని వెతికారు భగవంతుని వెతికారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి దర్శనమిచ్చారు పూర్ణముగా సంతుష్టులైరి అనగా నిరాకార బ్రహ్మమును కానీ లేదా అంతర్యామి పరమాత్ముని కానీ పొందన అభిలషించు ఆధ్యాత్మికులు పూర్ణముగా సంతృష్టి చెందక మరింత సంతృష్టి కొరకై తాపత్రయపడదు తమ మనస్సునందు సంతృప్తి చెందినప్పటికీ వారి నయనములు మాత్రం ఇంకనూ సంతృప్తి చెంది ఉండవు అట్టివారు భగవదానుభూతిని బడిసినంతనే అన్ని విధములుగా సంతృష్టి చెందగలరు వేరు మాటల్లో వారు భక్తులుగా మారి భగవత్ రూపమునే నిరంతరము గాంచగూరుదు నయనములకు ప్రేమాంజనమును అదులుకొనుట ద్వారా కృష్ణ ప్రేమను వృద్ధి కావించుకునే వారు ఆ దేవదేవుని నిత్య రూపమును నిరంతరము గాంచగలరని బ్రహ్మ సంహిత యందు ధృవపరచబడింది ఈ సందర్భంలో ప్రత్యేకముగా ఉపయోగించవలసినటువంటి ఆత్మానాం అను పదము మనో ఇంద్రియములపై నియంత్రణము లేని వారిని సూచించును నియంత్రణ లేని కారణమున వారు మనోకల్పనము కావించుచు భగవానుడితో ఏకము కావలను అని కోరుదురు శ్రీకృష్ణ భగవాను నిత్య రూపమును గాంచుటారని ఆనందమును అట్టివారు పొందజాలరు నిరాకార వాదులకు నామమాత్ర యోగులకు ఆ దేవదేవుడు సర్వదా యోగమాయా తెర వెనుక దాగి ఉండు శ్రీకృష్ణుడు ధరాతలముపై ఉపస్థితుడై ఉండి సర్వులకు గోచరుడయినప్పుడు నిరాకార వాదులు నామమాత్ర యోగులు భక్తిమయ దృష్టి లోపించినటువంటి కారణమున ఆ దేవదేవుని గాంచలేకపోయినారని భగవద్గీత పలికింది అట్టివారి సిద్ధాంతం ఏమనగా పరమపురుషుడు వాస్తవమునకు రూపరహితుడైనను మాయా సంపర్కమునకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రూప ధారణము కావించను ఈ భావమే వారిని భగవాన్ని యథారూపంలో గాంచకుండా నిరోధించుచున్నది కనుకనే ఆ దేవదేవుడు అట్టి భక్తి రహితులకు సదా అగోచరుడై ఉండును నారాయణుని ఎడ సనకాది నలుగురు మునులు పరమ కృతజ్ఞతా భావమును పెంపొందిన వారే ఆ దేవదేవునికి మరణ మరణ వందనములు శ్రీమద్ భాగవతములో భగవద్ధామ వర్ణనము అను తృతీయ స్కందమునందలి 15వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం వాళ్ళు వాళ్ళ మీద కృపను చూపించి వాళ్ళకి దర్శనం ఇచ్చినందుకు భగవంతుడికి ఎంతో వాళ్ళు రుణపడి ఉన్నట్లు వాళ్ళు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారన్నమాట సనక సనందాలు అదండి ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి 15 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి రేపటి నుంచి మనం 16వ అధ్యాయం చదువుదాం మాతాజీ ప్రభుజీ ఒక చిన్న చెప్పండి అప్పుడు ఆవిడ గర్భం ధరించినప్పుడు మొత్తము లోకము అక్కడదంతా అంత పొగ వ్యాపించి అంత ఉంది కదా ప్రభు హిరణ్యాక్షుడు గర్భంలో ఆమె మోసినప్పుడు సపు దేవతలంతా వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు కదా ఏంటి ఇదంతా అని బ్రహ్మ గారు వీళ్ళ నలుగురు కొడుకుల్ని చూసి రమ్మంటే వీళ్ళు వెళ్ళారా లేకపోతే వాళ్ళకే వాళ్లకు అది కలిగిందా ప్రభుజీ
ఇప్పుడు వీళ్ళు ప్రయాణమే వెళ్ళారు కదా వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో వీళ్ళు నిరాకారాన్ని మాత్రమే నమ్ముతారు తర్వాత బ్రహ్మ బోధిస్తారు నేను భగవంతుడి యొక్క రూపాన్ని చూశాను భగవంతుడి యొక్క రూపం మీద ఆకర్షితులు కాని నిరాకారం మీద కాదు అని బోధించినప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఆకర్షణ పెరిగి వాళ్ళు భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానించడం అనేది స్టార్ట్ చేశారు ఎందుకంటే భగవంతుడి రూపం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని బ్రహ్మదేవుడు తన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ రూపాన్ని మాత్రమే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అంటే వాళ్ళకంటూ ఒక రూపాన్ని వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకొని ధ్యానం చేయడం కాదు అంటే మనోకల్పితంతో ధ్యానం చేయడం కాదు చూసిన వాళ్ళు చెప్పారు ఇలా ఉంటుంది భగవానుడి యొక్క రూపము భగవానుడి యొక్క గుణగణాలు ఇలా ఉంటాయి భగవంతుడు ఇలా ధరించి ఉంటారు ఇలా కిరీటం పెట్టుకుని ఉంటారు ఇలా మాలలు వేసుకుని ఉంటారు ఇవన్నీ వివరణ అనేది ఇంతకు ముందు బ్రహ్మ భగవాను చూసినప్పుడు వివరించారు రూపాన్ని ఊహించుకొని ఆ రూపం మీద ధ్యానం అన్వేషణ అంటే అది అందుకనే వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళి భగవాను చూసినప్పుడు ప్రత్యక్షంగా ముఖాముఖి చూసినప్పుడు బ్రహ్మదేవుడు వర్ణించినటువంటి భగవానుడు ఎలా అయితే వర్ణించాడో అలానే మీరు ఉన్నారు అందుకని బ్రహ్మదేవుడి యొక్క వర్ణన వాస్తవము అని చెప్పేసి అన్నారు ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు అక్కడ అసలు ఎలా ఉన్నాడు సార్ వీళ్ళు చూసినప్పుడు చాలా బాగా ఉన్నాడు ఆయన రూపం చాలా బాగుంది ఈవెన్ లక్ష్మీదేవి కన్నా మించినటువంటి అందాన్ని ఆకర్షణని దేవాదిదేవుడు కలిగి ఉన్నాడని తెలుసుకున్నాము ఇంకా కుమార ఉవాచ కుమారగణం ఈ విధంగా చెప్తుంది నీ హృదయంలో లక్ష్మీదేవి అంటే లక్ష్మి బ్రహ్మదేవుని మాటల్లో బ్రహ్మ ఏ విధంగా ఆ పిల్లలకి చెప్తాడు బ్రహ్మదేవుడు దేవాదిదేవుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే వాళ్ళు అదే విధంగా ఊహించుకోవడం జరిగింది కానీ బ్రహ్మదేవిని చూసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయన రూపాన్ని చూసి చాలా ఆనందం పడతారు వీళ్ళు వాళ్ళ తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు చెప్పిన దానికన్నా చెప్పినట్టు ఉన్నారు ఇక్కడ భగవంతుడు దేవాదిదేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారు అంతేకాకుండా ఆ భగవంతుని అంటే వాళ్ళ ఫైనల్లీ అంత్యమున వాళ్ళు ఒక భగవంతుని యొక్క స్వీయ రూపాన్ని చూడగలిగినారు అయితే వాళ్ళు నిరాకారులైనా కూడా ఆధ్యాత్మిక భక్తి భావాల ద్వారా వాళ్ళు మళ్ళీ ఇమీడియట్లీ సకార రూపాన్ని అంగీకరించడం కూడా జరిగిందని తెలుసుకున్నాము అదేవిధంగా మనము శ్రీకృష్ణ గురు పరంపరలో ఉన్నాము శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మ నారదుడికి ఏ విధంగా అయితే క్రమక్రమంగా చెప్తూ వచ్చారో ఆ విధంగా గురు పరంపరలో కనుక మనము జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం తొందరగా ముక్తిని సాధించవచ్చు జ్ఞానాన్ని సాధించవచ్చు కరెక్ట్ దారిలో మనం వెళ్ళవచ్చు అని తెలుసుకున్నాము అయితే ఈవెన్ మనం ఇవాళ ఇంకో కొత్త విషయం ఏం తెలుసుకున్నామంటే వీళ్ళు సనకాది మునులు నిరాకారవాదం నుండి సాకారవాదాన్ని అంగీకరించి రావడం అనేది అంటే ఎవరికైనా సాధ్యమవుతుంది అది కేవలం భక్తి ద్వారానే వీళ్ళు కూడా అది వాళ్ళు సాధ్యం చేసుకున్నారు అని అంటే భగవంతుని తెలుసుకోవడం అంటే కేవలం మనం అనుకొని భక్తి చేసి అలా ఇలా చేసి మనం భగవంతుని తెలుసుకోవాలని అనుకోవడం అది సాధ్యమైనటువంటి పని కాదు ఎందుకంటే అది ఆయన కూడా కరుణ ఉండాలి ఈ భక్తుని నేను కరుణించాలి అని భగవంతుడు కోరుకున్నప్పుడు మాత్రమే ఆయన మన పైన కరుణ చూపించినప్పుడు మాత్రమే మనము భగవంతుని చేరుకోగలము అదే తెలుసుకున్నాము ఇంకా నిరాకార వాళ్ళు ఇలాంటివన్నిటిని కూడా ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు ఇలా అలంకరణ కానీ వస్త్రధారణ కానీ ఇవన్నీ కూడా నిరాకార వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు అదేవిధంగా అయితే ఇవన్నీ చేయాలంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వస్తుంది భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అంత ఈజీ అయినది కాదు అయితే మనం అసలు ప్రసన్నం చేసుకోలేము చేసుకోవాలంటే సంపూర్ణంగా రజోతమో గుణాల నుండి చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది అదేవిధంగా బుద్ధివంతులైనటువంటి వారు భక్తులు బుద్ధివంతులైన భక్తులు ఏం చేస్తుంటారు ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యానంలో ఉంటారు శ్రవణ కీర్తనలు చేస్తుంటారు సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు ముక్తి కూడా పొందడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కడైనా ముక్తి లభించేస్తే మేము భగవంతుని సేవ చేయడానికి కష్టం అవుతుందా అన్నటువంటి పరికల్పనలో కూడా ఉంటారు నిజమైనటువంటి భక్తులు అదేవిధంగా చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షముల అంది కూడా అవి అంతిమ లక్ష్యం కాదు అది కేవలం భౌతిక జీవనానికి తాత్కాలికంగా ఉన్నటువంటివే
కొంతమంది నా 5 రకాలైనటువంటి ముక్తి భావనని ఎంచుకొని కూడా చేస్తూ ఉంటారు కానీ నిజమైన భక్తులు మాత్రం అది చేయరు సంయుక్త ముక్తి అని సాయుద్ధ ముక్తి అంటే భక్తిలోనే లీనం కావడం భక్తిలో బ్రహ్మలో ఐక్యం కావడం అంటారు వాళ్ళు సలోక ముక్తి అంటే లోకంలో ఒకటే భగవంతుల్లోనే ఉండడం అనుకుంటారు సాముక్త ముక్తి అంటే భగవంతుని సహచరులుగా ఉండాలనుకుంటారు సైష్టి ముక్తి అంటే భగవంతునికి సమానంగా ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం కాకపోతే ఇవన్నిటికన్నా మేలైనది చైతన్య మహాప్రభు ఏం చెప్తాడంటే ఆయన గురువు గారు అనేటువంటి రామానందరాయల వారి నుండి నేర్చుకున్నది ఏంటంటే కేవలం భగవంతుని శ్రవణం చేయడం భగవంతుని కీర్తన చేయడం వీటి ద్వారానే కూడా మనము ముక్తి మార్గాన్ని సాధించవచ్చు అని చైతన్య మహాప్రభు మనందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సనక సనాదుల గురించి మనం మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే అట్లీస్ట్ మేము తొందరపడి అంటే మేము భక్తులైనటువంటి వాళ్ళిద్దరిని కూడా అలా చెప్పించేల్సింది కాదు అది కూడా మేము తప్పు చేసామేము కానీ మాకు మాత్రం నరకానికి మమ్మల్ని మేము వెళ్ళినా కానీ మాకు మీ శ్రవణ కీర్తనం వినాలి అలాంటివి ఏదైనా సడలింపు కావాలి అని వాళ్ళు కోరుకుంటుంటారు అంటే వాళ్ళు అంటే ఎంత భక్తులో మాకు అర్థమైంది కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ నరకానికి వెళ్ళినా గానీ వాళ్ళు మాత్రం భగవద్ ధ్యానాన్ని కీర్తించడాన్ని మాత్రం కోరుకుంటున్నారు అంటే భగవత్ సేవనే వాళ్ళకి ఒక భాగ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి స్వర్గ నరకంలో రెండు సమానమే కానీ వాళ్ళు మాత్రం అలా కోరుకుంటున్నారు మళ్ళీ ఇంకొకటి తెలుసుకున్నాం ఏమంటే మన దేహం గానీ మనసు గాని వాక్కు గాని మన కర్ణముల ఏదైనా కానీ మనం ఏం చేయాలంటే భగవంతుని కోసమనే చేయాలి లేకపోతే వ్యర్థము అని మాట్లాడే మాటలలో కూడా భగవంతుని గురించి ఉండాలి వినే దాంట్లో కూడా భగవంతుని యొక్క నామాలు వినాలి అని తెలుసుకున్నాము అలాంటి ఫైనలీ ఏం అర్థమైందంటే అలాంటి సనక సనాదులు దేవాది దేవుని యొక్క రూపాన్ని గాంచి చాలా సంతుష్టులై సంపూర్ణ ఒక ఆనందాన్ని సంతుష్టులైనారు సంపూర్ణ ఆనందాన్ని పొందినారు హరే కృష్ణ ప్రభుజీ ఓకే మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు